లాక్డౌన్ ఇంకా కంటిన్యూ అవుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సడలింపులు ఏవైతే ఉన్నాయో సడలింపులు అలాగే మినహాయింపుల నేపథ్యంలో రకరకాల ప్రచారాలు అయితే జరుగుతున్నాయి. ప్రధానంగా అంతర్రాష్ట్ర సరిహద్దులకు సంబంధించి అక్కడ ఏర్పాటు చేసిన చెక్ పోస్టులకు సంబంధించి ఒక రకంగా దుష్ప్రచారాలు అనుకోవాలో లేదంటే ఫేక్ ప్రచారాలు ఎందుకు జరుగుతున్నాయో ఊహాగానాలు అనుకోవాలో ప్రజలకు మాత్రం వాస్తవం తెలియట్లేదు. ఈ నేపథ్యంలోనే అధికారులు స్వయంగా వచ్చి ఏం జరుగుతుంది అనే విషయాన్ని అయితే బయట పెడుతున్నారు. ఎందుకంటే ఈ ఒకవేళ తెలంగాణ నుంచి ఆంధ్రాకి వెళ్ళాలన్నా ఆంధ్ర నుంచి తెలంగాణకు వెళ్ళాలన్నా మధ్యలో ఉన్న బోర్డర్ దగ్గర ఉన్న చెక్ పోస్టులు ఏవైతే ఉన్నాయో ఆ చెక్ పోస్టులు ఎత్తేసారు అనే ఒక దుష్ప్రచారం అయితే సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న నేపథ్యంలో అధికారులు దానికి సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. చెక్ పోస్టులు ఎత్తివేశారు అనే ప్రచారంలో వాస్తవం లేదు, అది పూర్తిగా నిరాధారమైన వార్త అనేది ఇప్పుడు అధికారులు చెబుతున్నమాట. అయితే ఏపీ తెలంగాణ మధ్య ఉన్న చెక్ పోస్టులు ఏవైతే ఉన్నాయో లాక్డౌన్ నిబంధనలకు అనుగుణంగా కొనసాగుతున్న చెక్ పోస్టులు యథాతథంగా కొనసాగుతాయి అనేది రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి కోవిడ్ టాస్క్ ఫోర్స్ చైర్మన్ M.T. కృష్ణబాబు ఆయన క్లియర్గా ఒక ప్రకటన చేశారు. ఏపీ తెలంగాణ సరిహద్దుల్లో చెక్ పాయింట్లను తొలగిస్తున్నారు సోమవారం నుంచి అనే ఒక ప్రచారం జరిగింది. వాస్తవానికి ఎట్టి పరిస్థితుల్లో తొలగించట్లేదు, అవన్నీ అవాస్తవం. చెక్ పాయింట్లు యథావిధిగా కొనసాగుతుంది, అసలు తొలగించే నిర్ణయం ఏ నిర్ణయం కూడా ప్రభుత్వం తీసుకోలేదు అనేది. అంటే యాక్చువల్గా కోవిడ్ ఆర్డర్ 55 ప్రకారం చూసుకుంటే కనుక చెక్ పోస్టులు యథాతథంగా కొనసాగిస్తుంది ప్రభుత్వం అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఏపీలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా, తెలంగాణలో కూడా కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఆ నిర్ణయాలు ఏ విధమైన నిర్ణయాలు తీసుకోవాలనేది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు వదిలేసింది. సో ఇటువంటి నేపథ్యంలో ఆల్రెడీ రైళ్లు ప్రారంభమయ్యాయి, విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. అయితే ఇప్పుడు ఒకవేళ ఇంకా కంప్లీట్గా కేసులు పెరిగితే కనుక సరిహద్దుల్లో ఇప్పుడు ఈ కేసులు పెరుగుతున్న దృష్ట్యా రైల్వే స్టేషన్లు విమానాశ్రయాల్లో కూడా ప్రవేశాలను నియంత్రించే అవకాశం కూడా ఖచ్చితంగా లేకపోలేదు. ఒకవేళ ఏపీకి ఎవరైనా రావాలి అనుకుంటే ముందుగా ఈ స్పందన యాప్ అని ఒకటి ప్రవేశపెట్టింది కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ స్పందన యాప్లో వివరాలు నమోదు చేసుకోవాలి. ఖచ్చితంగా రాష్ట్రానికి వచ్చే వాళ్ళందరికీ కూడా కరోనా టెస్ట్ ఖచ్చితంగా చేస్తారు. అలాగే మహారాష్ట్ర, తమిళనాడు, మధ్యప్రదేశ్, ఢిల్లీ, రాజస్థాను, పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చేవాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా వారం రోజుల పాటు క్వారంటైన్లో ఉండాల్సిందే. ఇది చాలా స్పష్టంగా అధికారులు ఆల్రెడీ స్పష్టం చేస్తున్నారు. అంటే ఏపీ నుంచి తెలంగాణకి ప్రస్తుతానికి బస్సులు నడపడానికి అయితే అనుమతి లేదు, అది ప్రభుత్వం కూడా చాలా క్లియర్గా చెప్పేసింది. తెలంగాణ ప్రభుత్వం ఒకవేళ అనుమతిస్తే గనక వివిధ జిల్లాల నుంచి హైదరాబాద్కు బస్సులు నడిపే ఆలోచనలో ఉన్నాము అని చెప్పి కోవిడ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో కృష్ణబాబు ఆయన మరొకసారి క్లారిటీ ఇచ్చారు. ప్రజలకు పొరుగు రాష్ట్రాల నుంచి ఎవరైనా సరే ఏపీ ఆంధ్రప్రదేశ్కి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా అన్ని ఆంక్షలు పాటించాలి, నిబంధనలకు అనుగుణంగానే వాళ్ళ నిర్ణయం తీసుకోవాలి. చెక్ పోస్టులు ఖచ్చితంగా ఉంటాయి, చెక్ పోస్టుల దగ్గర మీరు సరైన ఆధారం చూపించకపోతే ఖచ్చితంగా అధికారులు మిమ్మల్ని మళ్ళీ వెనక్కి పంపించేస్తారు, ఇందులో ఎలాంటి అనుమానం లేదు. చెక్ పోస్టులు లేవు, వదిలేశారు, యథాతథంగా ప్రయాణాలు చేసేసుకోవచ్చు అని జరిగే ఫేక్ ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దు అనేది అధికారులు చెబుతున్నమాట.